ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో సంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23 రెండవ దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. కేంద్ర ఎన్నికల సంఘం నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్టాలకు శాసనసభ ఎన్నికల తేదీలను ఈరోజు ప్రకటించింది. భారతీయ లైఫ్ సైన్సెస్ ను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ రంగంగా ప్రోత్సహించడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఉత్తరప్రదేశ్ లోని బస్తీ జిల్లాలో సంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23 రెండవ దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా క్రీడా టోర్నమెంటులను నిర్వహించాలన్నారు. క్రీడల పట్ల మన ఆలోచన విధానం మారుతోందని, ఒలింపిక్స్ పారాలింపిక్స్ లో భారత్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చిందని మోదీ చెప్పారు. ఈనాడు దేశంలో యువతకు క్రీడారంగంలో అపారమైన అవకాశాలున్నాయని, మెరుగైన ఆరోగ్యం ఫిట్నెస్ పొందడం కోసం వారి దినచర్యల్లో యోగా, ఆహారంలో చిరుధాన్యాలు ఉపయోగించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. కర్ణాటక రాష్ట్రానికి ఉత్తరాన ఉన్న యాదగిరి జిల్లాలో ఆధునీకరించిన నారాయణపూర్ ఎడమగట్టు కాలువను జాతికి అంకితం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కర్ణాటకలో పర్యటించనున్నారు. కృష్ణానదిపై నారాయణపుర రిజర్వాయర్ తర్వాత ఎడమగట్టు కాల్వ నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, కమాండ్ ఏరియాలో నీటి నష్టాన్ని తగ్గించడానికి, చివరి ఆయకట్టు వినియోగదారులకు నీటిని అందించడానికి దీనిని ఆధునీకరించారు. బెంగళూరులో ఈరోజు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి విలేకరులతో మాట్లాడుతూ, ఆధునీకరించిన ఎడమగట్టు కాల్వ యావత్ దేశానికి ఆదర్శవంతమని, సాగునీటి రంగంలో ముఖ్యమైన ఒక మైలురాయని అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆర్థిక సహాయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. బంజారా, లంబానీ సంచార జాతులకు పునరావాసం కల్పిస్తామని, ఈ సంచార వర్గాలకు సంబంధించిన ఇళ్ల స్వాధీన పత్రాలను ప్రధానమంత్రి అందజేస్తారని బొమ్మాయి తెలియజేశారు. ఈ సంచార వర్గాల ఇళ్ల డిమాండ్ దశాబ్దాలుగా పెండింగ్ లో ఉందని, ఇప్పుడు సాకారమవుతుందని అన్నారు. అణగారిన వర్గాల వారికి సామాజిక భద్రత కల్పించేందుకు ప్రధానమంత్రి ఇటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టారని ఆయన తెలియజేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్టాలకు శాసనసభ ఎన్నికల తేదీలను ఈరోజు ప్రకటించింది. నాగాలాండ్, మేఘాలయాల్లో వచ్చే నెల 27న ఒకే దశలో శాసనసభ ఎన్నికలు జరగనుండగా, త్రిపురలో ఫిబ్రవరి 16న శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. ఈ మూడు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మార్చి 2వ తేదీన చేపడతారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈరోజు విలేకరుల సమాపేశంలో ఈ వివరాలు వెల్లడిస్తూ, ఎన్నికల కోడ్ ఈరోజు నుంచి అమల్లోకి వస్తుందని తెలియజేశారు. త్రిపుర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 21న జారీ అవుతుందని, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 31వ తేదీన జారీ చేస్తారని తెలియజేశారు. ఈ మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా, ప్రశాంతంగా జరిపేందుకు ఎన్నికల సంఘం కట్టుబడి ఉందని కూడా ఆయన తెలిపారు. ఎన్నికలు జరిగే ఈ మూడు రాష్ట్రాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సరిపడా పారామిలిటరీ బలగాలను మోహరిస్తారని రాజీవ్ కుమార్ వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
దేశీయ గ్లోబల్ మార్కెట్లలో ఔషధాలు వైద్య పరికరాల లభ్యతను నిర్ధారించడానికి భారతీయ లైఫ్ సైన్సెస్ ను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ రంగంగా ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆర్ఎండ్డి లైఫ్ సైన్సెస్ లో ఇన్నోవేషన్ అవకాశాలపై రౌండ్ టేబుల్ చర్చనుద్దేశించి మాట్లాడుతూ దేశీయంగా అభివృద్ది చేసేందుకు ఫార్మా మెడ్టెక్ రంగంలో పరిశోధన అభివృద్ది ఆవిష్కరణలపై భారతదేశం సమిష్టి సమన్వయంతో కృషి చేస్తుందన్నారు. అత్యాధునిక ఉత్పత్తులు సాంకేతికతలను దేశీయంగా అభివృద్ది చేయడానికి ఫార్మా మెడ్టెక్ రంగంలో ఆర్ఎండ్డి ఇంకా ఆవిష్కరణలపై భారతదేశం ఎంతగానో కృషి చేస్తుందని మాండవ్య చెప్పారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 128 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 173 మంది కోలుకున్నారు. కోవిడ్ రికవరీ రేటు ప్రస్తుతం 98.8% ఉంది. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య ప్రస్తుతం 1998గా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 96,000 కోవిడ్ టీకాలు వేశారు. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ డ్రైవ్ కింద 220,16,00,000 పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు అందించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఈరోజు జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా శుభ్మన్ గిల్ నిలిచాడు. గిల్ 149 బంతుల్లో 208 పరుగులు చేశారు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ల తర్వాత గిల్ వన్డేల్లో భారత్ తరఫున డబుల్ సెంచరీలు సాధించారు. అత్యంత వేగంగా 1,000 వన్డే పరుగులు చేసిన భారతీయుడిగా గిల్ నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 34 పరుగులు చేయగా సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టు 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. దక్షిణ కొరియాలోని సియోల్లో భారత్ దక్షిణ కొరియాల మధ్య 5వ విదేశాంగ విధానం భద్రతా చర్చలు జరిగాయి. నిన్న ముగిసిన ఈ 2 రోజుల చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సాంస్కృతిక పరస్పర మార్పిడి, ప్రజా సంబంధాలు తదితర రంగాల్లో మరింత సహకారం పెంచుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో సంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23 రెండవ దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. కేంద్ర ఎన్నికల సంఘం నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల తేదీలను ఈరోజు ప్రకటించింది. భారతీయ లైఫ్ సైన్సెస్ ను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ రంగంగా ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.